नमो नारायणाय। గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ భావనారాయణ స్వామి వారి దివ్య మంగళమూర్తిని దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు। శంఖ చక్ర గదలతో అభయ హస్తాలతో వక్షస్థలంపై లక్ష్మీదేవితో మూల భావనారాయణ స్వామి సన్నిధి కానవస్తుంది। నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్ నారాయణ నారాయణ హరి హరి తేరి లీలా సబ్సే న్యారి న్యారి नारद भाव संकल्पंतो वेलसिन नारायणुडु गनुक भाव नारायणुडिगा स्थिरपड़ी मन भाव संकल्पानिकी अनुगुणंगा भक्तुलनु ब्रोचे दैवंगा स्वामी सुप्रतिष्ठुडय्याडु। ఆలయం ఉదయం 6 గంటల నుండి 11 వరకు సాయంకాలం 5 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది। రోజు రాత్రి 7.5 గంటలకు పవళింపు సేవ జరుగుతుంది। శ్రీ రాజ్యలక్ష్మి సమేత నారద ప్రతిష్ఠిత భావనారాయణ సన్నిధిలో భక్తులు స్వామిని పూజించి దీపహారతులు శటగోప ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు గ్రహిస్తారు। వైశాఖ శుద్ధ ఏకాదశికి భావనారాయణ స్వామికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతిలో వైభవంగా కళ్యాణం జరుగుతుంది। శ్రావణ ధనుర్మాసాలలో గోదావ్రతం జరుగుతుంది। ముఖ్యంగా మాఘమాసపు ఆదివారాలలో భక్తులు కిటకిటలాడతారు। నారదుని ప్రార్థన మేరకే కలియుగంలో అర్చామూర్తిగా భావనారాయణ స్వామి ఇక్కడ నిలిచాడు। అనంత ప్రతిష్ట శ్రీ మూల భావనారాయణ స్వామి సన్నిధిలో భక్తులు స్వామిని పూజించి దీపహారతులు శటగోప ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు గ్రహిస్తారు। స్వయంభువు శ్రీ పాతాళ భావనారాయణ స్వామి క్రిందుగా మకర తోరణంలో స్వర్ణ కిరీటంతోను ఇక్కడ నిలిచాడు। భక్తులు స్వామిని పూజించి దీపహారతులు శటగోప ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు గ్రహిస్తారు। ఇలా నారదుడు ప్రతిష్ఠించిన భక్త వరదునిగా అనంతుడు సర్పంగా వరం పొందిన ఈ సర్పవరంలో
భావనారాయణ స్వామి స్వయంభూ పురాణ మానుష త్రిపుటీ దైవతంగా అలరారుతున్నాడు. ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి అమ్మవారిని సేవించి తమ మనోభావ సంకల్పాలకు అనుగుణంగా ఈప్సితార్థులై స్వామి కరుణాకటాక్ష లబ్ధిని పొందుతున్నారు.